హలో, అస్సలాం అలైకుం, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యుర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అండ్ నిన్న నైట్ పెరుగు తోడు పెట్టేసి స్టవ్ మీద అలాగే వదిలేశాను, చక్కగా తోడుకుంది. ఇంకా పాలతో పాటు ఒకటో రెండో గ్రోసరీస్ ఎవ్రీడే తెప్పిస్తూనే ఉంటాను, ఏదో ఒకటి అయిపోతుంది. ఆ ఒక్కదానికి మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళడం ఎందుకు అనేసి ఇలా ఆర్డర్ పెడుతూ ఉంటాను అనమాట. ఇవాళ వచ్చేసి బ్రెడ్, ఎగ్స్, మిల్క్ అండ్ ఫిష్ తెప్పించాను. ఈ ఫిష్ అయితే నేను ఎవ్రీ వీక్ తెప్పిస్తూనే ఉంటాను, అది సాల్మన్ అనమాట. ఫ్రై చేస్తూ ఉంటాను పప్పుతో కానీ అలా సైడ్లో. అండ్ కొద్దిగా ఇడ్లీ పిండి, కొద్దిగా దోశల పిండి ఉంది, రెండు కూడా చేసేస్తున్నా అనమాట. సో చాలామంది ఒక క్వశ్చన్ అయితే కామన్గా అడుగుతూ ఉంటారు నన్ను, నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎంస్ వచ్చాయి, క్యాస్ట్ ఐరన్వి మీరు ఎలా మెయింటైన్ చేస్తారు, మేం మెయింటైన్ చేస్తే అవన్నీ కూడా రస్ట్ మార్కులు వచ్చేస్తున్నాయి అనేసి. సో అది నేను మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, ఇవాళ ఎగ్జామ్ డే కాదు, సో అందుకే కొద్దిగా లీజర్గా ఉండే అనమాట. కొంచెం నేను 6:30 అలా లేచాను, లేచిన కూడా ఒకేసారి సడన్గా లేచాను అనమాట, ఎగ్జామా ఏంటి, అలారం మోగలేదా ఏంటి అనేసి. సో ఈ ఎగ్జామ్స్ అయిపోతే కానీ నాలో ఉన్న ఈ టెన్షన్ అంతా తగ్గదనమాట. లేచి ఒకసారి అలా ఫోన్ చూసేసి, ఓకే ఇవాళ ఎగ్జామ్ లేదు కదా అందుకే నేను అలారం పెట్టుకోలేదు అనేసి మళ్ళీ కొద్దిసేపు అలా పడుకొని లేచాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా యాజ్ యూజువల్ రెడీ అయిపోయి వచ్చేసాను. ఇవాళ లంచ్ చాలా మినిమల్గా పెట్టుకున్నాను అనమాట, సో అందుకే కొంచెం ఫ్రీగా ఉన్నాను. ఇంకా ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది ఈ టాపిక్, అందుకే మీకు ఇంకా ఇవాళ చెప్దాము అనేసి నా దగ్గర ఉన్న క్యాస్ట్ ఐరన్ అండ్ ఐరన్ యుటెన్సిల్స్ అన్నీ తీసి ఇలా గట్టు మీద పెడుతున్నాను. సో ఇది చూసారు కదా ఎంత రస్ట్ పట్టేసిందో, ఇది ఐరన్ అండి. సో ఐరన్, క్యాస్ట్ ఐరన్ ఈ రెండు కూడా మీకు చాలా జెన్యున్గా చెప్తాను నేను ఇప్పుడు, మీరు ఏ బ్రాండ్వి తీసుకున్నా, ప్రీ సీజన్డ్ తీసుకున్నా లేదా సీజన్డ్ తీసుకున్నా కానీ మెయింటెనెన్స్ అనేది చాలా ఉంటుందండి. ఇది చూడండి ఎంత పట్టేసిందో. ఇప్పుడు మీ ముందున్నవన్నీ కూడా నేను ఎక్కువగా యూజ్ చేయట్లేదు అనమాట, ఎందుకంటే ఇవి చాలా బరువుగా ఉంటాయి ఒకటి, ప్లస్ నా దగ్గర సేమ్ సేమ్వి డబల్ డబల్ అట్లా ఉన్నాయన్నమాట. సో మనకి డబల్ అవసరం లేదు కాబట్టి ఏవైతే అవసరమో అంతవరకే బయట పెట్టుకొని మిగిలినవన్నీ లోపల షెల్ఫ్లో పెట్టేస్తాను. సో అవన్నీ ఫుల్గా రస్ట్ పట్టేశాయి. సో జెన్యున్గా చెప్పాలంటే ఎంత మంచి క్వాలిటీ అయినా కానీ మనం షెల్ఫ్లో పెట్టేశాము అంటే డెఫినెట్గా రస్ట్ పట్టేస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా నేను లోపల పెట్టేసినవి. ఇంకా ఏవైతే నేను వాడుతున్నానో అవి కూడా చూపిస్తాను. క్యాస్ట్ ఐరన్ యుటెన్సిల్స్ ఎలా అంటే మనం వాడుతున్న కొద్దీ అవి ఇంకా మంచిగా అవుతూ ఉంటాయి, ఎన్ని సంవత్సరాలైనా కానీ అవి అసలు పాడవు అనమాట, ఇంకా ఇంకా మంచిగా అవుతుంటాయి. ఇప్పుడు ఇది చూడండి, పొద్దున్న నేను దోశలు వేసాను కదా, రేపు కూడా నేను దోశలు వేస్తాను. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇమీడియట్గా వాష్ చేయట్లేదు, వైప్ చేసేసి కొద్దిగా ఓపెన్ ఏరియాలో పెడతాను, క్లోజ్డ్గా పెట్టను, ఎందుకంటే ఇది నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే వాడతాను. ఇలా దోశలు వేసినప్పుడు జస్ట్ తుడిచేసి పెట్టేస్తానండి, ఫిష్ ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ చేసినప్పుడు ఇమీడియట్గా నేను సోప్తో వాష్ చేసేస్తాను. సో దాన్ని నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే వాడుతూనే ఉంటాను కాబట్టి అది మంచి కండిషన్లో ఉంది, ఆల్మోస్ట్ నాన్ స్టిక్ లానే ఉందన్నమాట. లేదంటే అసలు దోశల పెనం మీద మనం వేరే ఏవి కుక్ చేసినా కానీ దోశలు సరిగ్గా రావు కదా, బట్ దీని మీద అయితే బాగానే వస్తాయి. అండ్ ఇంకా మిగిలినవన్నీ కూడా ఒకసారి అసలు ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. మీరు ఏదైతే డిష్ వాషింగ్ లిక్విడ్ యూజ్ చేస్తారో, లైక్ విమ్ లిక్విడ్ అలాంటివి కొద్ది కొద్దిగా వేసేసుకొని, స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతోటి బాగా రుద్దేసి కడగాలన్నమాట. దాని మీద ఇలా మొత్తం రస్ట్ పెరిగిపోయి ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది, ఆ లేయర్ అంతా పోవాలి. పోయిన తర్వాత నీట్గా ప్లెయిన్ వాటర్ తోటి వాష్ చేసేసేయాలన్నమాట. సో మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి మీరు వేటిని ఎవ్రీడే వాడదాం అనుకుంటున్నారు, వేటిని లోపల పెడదాం అనుకుంటున్నారు అనేసి. లోపల పెట్టే వాటిని ఇంకా అలా పెట్టేసేయండి, మీరు రెగ్యులర్గా వాడదాము అనుకున్నప్పుడు తీసి క్లీన్ చేసుకోండి. సో క్లీన్ చేసుకునే పద్ధతి అయితే ఇదన్నమాట, వాటర్తో వాష్ చేసిన తర్వాత వీటిని ఆరబెట్టాలి. ఆరబెట్టేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే బోర్లో వేసి పెడుతూ ఉంటారనమాట. జనరల్గా మనం స్టీల్వి ప్లాస్టిక్వి కడిగినప్పుడు అలా బోర్లించి పెడుతూ ఉంటాం కదా నీళ్ళన్నీ పోవాలి అనేసి, ఐరన్ క్యాస్ట్ ఐరన్వి మాత్రం ఇలా పెట్టాలండి, నార్మల్గా మొత్తం గాలి తగిలేలాగా పెట్టాలన్నమాట. లేదంటే ఈవినింగ్ కల్లా వాటిలోకి రస్ట్ వచ్చేస్తుంది, మొత్తం ఇప్పుడు తడిగా ఉన్నాయి కాబట్టి నీట్గా ఆరిపోవాలి. బయట అయితేనేమో మామూలుగా బయట గాలికి ఆరిపోతాయి, మీరు కిచెన్లో పెడుతున్నట్లయితే ఫ్యాన్ ఆన్ చేసి ఉంచండి చక్కగా ఆరుతాయి అన్నమాట. నేనైతే ఇంకా ఒక 1-1.5 hours అలా వదిలేశాను. ఇంకా లంచ్ కోసం వచ్చేసి నేను మొన్న అత్తమ్మాస్ కిచెన్ నుంచి ఒక కాంబో తెప్పించాను కదా, దాంట్లో పొంగల్ ప్యాకెట్ ఉండిపోయింది,
అది వాళ్ళ కుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందువి ఎలా కుక్ చేశాను అనేది వీడియోస్లో అయితే చూపించేశాను. అండ్ ఇంకా ఈ పొంగల్ దాని మీద వచ్చేసి ఏముందంటే 1 గ్లాస్ ఈ మిక్స్ తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి రైస్ కుక్కర్లో పెట్టమని ఉంది. సో నేను అవే ఫాలో అవుతున్నాను అన్నమాట. ఇంకా కొద్దిగా ప్లెయిన్ రైస్ సైడ్కి వండేశాను, అది ఇది అన్నీ సరిపోతాయి అన్నమాట. కర్డ్ రైస్కి అది పెట్టుకుంటాము. సో ఇవాళ కొంచెం సింపుల్ లంచ్, అండ్ ఈవినింగ్ వచ్చేసి చపాతీ అండ్ కర్రీ చేద్దాము అనుకుంటున్నాను. సో ఇంకా ఎలా అయితే ఇన్స్ట్రక్షన్స్లో ఉందో అలానే నేను వండుతున్నాను. అలానే మొన్న నేను నార్మల్గా షేర్ చేసుకున్నా కానీ వీటిని ఎలా కొనాలి అనే లింక్ నేను ఇవ్వలేదు. బట్ చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో కింద నేను టాప్ కామెంట్లో ఆ లింక్ ఇస్తాను, వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి. నేను శివరాత్రి రోజు ఒక వీడియో పెట్టాను కదా, విమెన్స్ డే స్పెషల్ది. ఆ రోజు అందరూ ఉపవాసం ఉంటూ పూజలు చేస్తూ బిజీగా ఉంటారు కదా, చూడరేమో అనుకున్నాను కానీ చాలామంది వీడియో చూశారు అండ్ ఎంత మంచి కామెంట్స్ పెట్టారో. థ్యాంక్ యూ సో మచ్ మీ బిజీ రొటీన్లో అంత టైం తీసుకున్నందుకు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత వీటిని మళ్ళీ గట్టు మీదకి తీసుకొస్తున్నాను. ఆల్మోస్ట్ ఆరిపోయాయండి. ఇంకా ఏదైతే లైట్ లైట్గా మాయిశ్చర్ ఉందో అదంతా కూడా టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడిచేసేయాలి. ఐరన్వి క్యాస్ట్ ఐరన్వి హెల్త్కి చాలా మంచిది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నా హిమోగ్లోబిన్ లెవెల్ వచ్చేసి ఆల్మోస్ట్ 8.5 or 9 వరకు వెళ్ళింది. సో దానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేసినా ఏం యూజ్ చేసినా కానీ అంత యూజ్ అవ్వలేదన్నమాట. తర్వాత కూడా ఇంకా అంతే 9 వరకే వచ్చేది, మళ్ళీ బ్యాక్కి వెళ్ళేది, అలా ఉండే. ఆ టైంలోనే నేను నా కుక్వేర్ అంతా చేంజ్ చేసేసాను. నేను ఇంత ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోలేదన్నమాట, ట్రై చేసి చూద్దాం అన్నట్లు చేంజ్ చేశాను. బట్ చాలా బాగా హెల్ప్ అయింది. సో అందుకే నేను స్పెసిఫిక్గా చూపిస్తున్నాను. అసలు అట్లీస్ట్ మనం 1-2 అయినా కొనుక్కున్నాం అనుకోండి, చాలా వరకు యూజ్ అవుతుంది. దోశల పెనం ఉంది, అలానే ఒక కడాయి తీసుకున్నాం అనుకోండి, ఫ్రైస్కి వాటికి పనికొస్తుంది. సో అలా మినిమల్గా తీసుకున్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా మొత్తం తుడిచేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసేసుకోవాలండి. అంటే బయట గాలి వల్ల మనకి రస్ట్ వస్తుంది కదా, సో ఆ గాలి వీటి మీద పడకుండా ఈ ఆయిల్ అనేది ఒక బ్యారియర్లా ఉంటుందన్నమాట. ఏ ఆయిల్ అయినా పెట్టచ్చు, ఇది అది అని ఏమీ లేదు. మీరు ఇంట్లో ఏ కుకింగ్ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ పెట్టేసేయచ్చు అనమాట. అయితే ఆయిల్ పెట్టిన తర్వాత మీరు మళ్ళీ షెల్ఫ్లో పెట్టారనుకోండి, ఈవెన్చువల్లీ మళ్ళీ నేను ఫస్ట్ ఎలా చూపించానో అలాగే అవుతాయి, అది న్యాచురల్ ఎక్స్పెక్టేషన్. సో అందుకే చెప్తున్నాను, మీరు ఎవ్రీడే వాడుతూ ఉంటేనే అవి బాగుంటాయి అన్నమాట. ఎవ్రీడే వాడే వాటిని మరీ ఇంకా లోపల క్లోజ్డ్ షెల్ఫ్స్లో కాకుండా కొద్దిగా అందుబాటులో పెట్టుకోండి. అట్లీస్ట్ మినిమం వీక్లీ 2 టైమ్స్ అయినా కానీ వాడుతూ ఉంటే బాగుంటాయి. సో ఇప్పుడు చూసారా, నాన్ స్టిక్ వాటిలాగా ఉన్నాయి, చాలా బాగా వస్తుంది. కొద్దిగా కలర్ మారుతూ ఉంటుంది వీటిలో కర్రీస్ చేస్తే, అందుకే కుకింగ్ అయిపోగానే ఆ మొత్తం కర్రీని డిష్ అవుట్ చేసేసుకోవాలన్నమాట, అప్పుడు బాగుంటుంది. టొమాటోస్ అండ్ చింతపండు అవాయిడ్ చేయాలి వీటిలో వండడం, మిగిలినవన్నీ కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రైస్కి కూడా వాడచ్చు అన్నమాట. నేనైతే పిండి వంటలకు కూడా ఇవే వాడతాను అండ్ చాలా బాగా వస్తాయి. ఏ బ్రాండ్ అయినా సరే మెయింటెనెన్స్ అయితే ఇలానే ఉంటుంది. హే గైస్, నేను కొద్దిగా జ్యువెలరీ తెప్పించానండి అమెజాన్ నుంచి. నల్ల పూసలు తెప్పించాను అన్నమాట, చైన్స్ తెప్పించాను, బ్రేస్లెట్ కూడా తెప్పించాను. చాలా రోజుల నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి నల్ల పూసలు అండ్ బ్రేస్లెట్ ఇవి చూపించండి అనేసి. సరే మళ్ళీ ఎలాగో కొన్ని ఆర్డర్ పెట్టబోతున్నాను, అన్ని కలిపి ఒకేసారి చూపిద్దాము అనేసి కొంచెం డిలే చేశాను అంతే. ఇందులో నేను కంప్లీట్ సిల్వర్ది కూడా చూపిస్తాను, అలానే ఇంకా నార్మల్వి కూడా బిలో 500 కూడా చూపిస్తాను అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి అన్నిటికంటే బాగుంది, అన్నిటికంటే తక్కువ ప్రైస్ అన్నమాట ఇది. అసలు ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇది నేను చాలాసార్లు గోల్డ్లో చూశాను, కానీ ఎన్నని కొంటాము గోల్డ్లో, ప్రతిసారి గోల్డ్ కొనలేం కదా. గోల్డ్ కూడా చాలా రేట్ పెరిగిపోయింది ఇప్పుడు. సో నా దగ్గర వచ్చేసి గోల్డ్వి చిన్నవి ఒక 2 ఉన్నాయి, బట్ నాకు మార్చి వేసుకోవాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎస్పెషల్లీ మనం వెస్ట్రన్ వేస్ వేసుకునేటప్పుడు జీన్స్ వేసుకొని టాప్స్ అలా వేసుకున్నామనుకోండి, మరీ ట్రెడిషనల్వి అంత సూట్ అవ్వవు. ప్లస్ నాకెందుకో సింపుల్ నల్లపూసలు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అందుకనే ఇది తెప్పించాను. అసలు సేమ్ గోల్డ్ దానిలానే ఉందండి, చాలా బాగుంది. సింపుల్ శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి బాగుంటుందని తెప్పించాను. స్క్రీన్ మీద చూసిన దానికంటే కూడా రియాలిటీలో నాకు ఇది ఎక్కువగా నచ్చింది. సో మీరు ఇలాంటివి తెప్పించారనుకోండి, ఈ మధ్య కాలంలో అయితే ఇలా 1 గ్రామ్ గోల్డ్ కూడా కలర్ పోవట్లేదు, బట్ ఒకవేళ మీకు పోతుంది అన్న ఫీలింగ్ ఉందనుకోండి, ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా అది వేసేసేయండి, అప్పుడు మన స్వెట్ అది తగిలినా కానీ పోకుండా ఉంటుంది అన్నమాట. అలానే ఇలా 2 అడ్జస్ట్మెంట్స్ వచ్చాయి,
ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, రెండు లూప్స్ వచ్చాయి. సో మనం ఇక్కడన్నా పెట్టుకోవచ్చు, ఇక్కడన్నా పెట్టుకోవచ్చు. సో నాకు పర్సనల్గా అయితే బాగా దగ్గరికి ఇష్టం అనమాట 16 లెంగ్త్ ఇది. సో నాకు 16 లెంగ్త్ ఇష్టం. బట్ ఒక్కోసారి సింపుల్ శారీస్ మీదకి అయితేనేమో 18 లెంగ్త్ బాగుంటుంది. సో డ్రెస్సెస్ మీదకి 16, శారీస్ మీదకి 18, అలానే ఇంకా కింద కావాలనుకుంటే 20 మెయిన్ది. సో ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంది. అందుకే నాకు ఇది బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 349. సో ప్రైస్ వైజ్ అయితే అసలు సూపర్గా ఉంది. ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. నేను వచ్చేసి 16 లెంగ్త్ పెట్టుకున్నా అండి. ఎంత బాగుంది కదా, నాకు ఇలా చాలా సింపుల్గా ఉంటే చాలా ఇష్టం. సో ఫైనల్గా నాకైతే నచ్చినవన్నీ దొరికేసాయన్నమాట. ఓన్లీ 349 అండ్ రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాను వ్లాగ్స్లో, మీరు చూస్తూ ఉండొచ్చు. సో ఇది ఒక మంచి రికమెండేషన్. సెకండ్ చూద్దాం. ఇప్పుడు ఇది గోల్డ్ ఫినిష్ కదా, నెక్స్ట్ వన్ వచ్చేసి రోజ్ గోల్డ్ ఫినిష్లో వచ్చిందండి. ఇదేంటంటే మొత్తం బ్లాక్ బీడ్స్ వచ్చాయి, లాకెట్ మాత్రం ఇలా వచ్చిందనమాట. ఇది కూడా అసలు చాలా ప్రిటీగా ఉంది, చాలా క్యూట్గా ఉంది. అసలు దీంట్లో కూడా అంతే, మీకు రెండు ఇలా లూప్స్ వస్తాయన్నమాట. 16, 18 అండ్ 20 లెంగ్స్లో పెట్టుకోవచ్చు. దీంట్లో అయితే మొత్తం మినిమం నల్లపూసలు ఉన్నాయి, వీలైనంత తక్కువ నల్లపూసలు ఉన్నాయి. ఎక్కువగా మనకి మెటల్ చైన్ కనిపిస్తుంది కదా, దీంట్లో వచ్చేసి ఎక్కువ నల్లపూసలు ఉన్నాయి అండ్ చాలా తక్కువ మాత్రమే ఇలా గోల్డ్ కనిపిస్తుంది అనమాట. సో ఇలా ఒక వేరియేషన్, ఇలా ఒక వేరియేషన్ బాగుంటుంది అన్నట్లు నేను తెప్పించాను. ఇది వచ్చేసి 549. సో ఇది కూడా నేను వీలైనంత షార్ట్ లెంగ్త్కే పెట్టాను అనమాట. నాకు ఇలా అయితేనే ఇష్టం, అలానే బాగా కనిపిస్తుంది కూడా అనేసి. ఇది ఎంత బాగుంది కదా, ఎక్కువగా నలుపూసలు ఉండడం వల్ల. సో ఈ ప్రైస్ వైజ్ నాకు అసలు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకా అది వచ్చేసి ఎక్కువగా వెస్ట్రన్ వేర్తో వేసుకుంటాను, ఇది వచ్చేసి ఎక్కువగా ఇండియన్ వేర్తో వేసుకుంటాను అనమాట. సో దిస్ ఈజ్ సో నైస్. నేను ఎక్కువగా వైట్ స్టోన్స్ ఉన్న స్టడ్సే పెడుతూ ఉంటాను, సో మ్యాచ్ అయిపోద్ది అనమాట రెండింటితో కూడా. సో ఇది పక్కన ఫొటోస్ కూడా డిస్ప్లే చేస్తాను. అండ్ ఇంకొకటి, నేను అసలు వ్లాగ్స్లో వేసుకున్నా అనమాట దీన్ని చాలాసార్లు. ఎంతమంది అడిగారు అసలు ఇది లింక్ ఇవ్వండి అనేసి. నేను ఇచ్చాను, చాలామందికి అయితే ఇచ్చాను, బట్ ఇంకా వీడియోలో చూపించేస్తే బాగుంటుంది అన్నట్లు చూపిస్తున్నా. ఇది వచ్చేసి కంప్లీట్గా సిల్వర్తో చేసిందండి, క్లారా బ్రాండ్. 1640 దీని ప్రైస్ వచ్చేసి. ఇలా చూపిస్తాను చూడండి, ఇదైతే అసలు ఎంత బాగుంటుందో. నేను అసలు ఎప్పుడు వేసుకున్నా కానీ వీడియోలో అయినా బయట అయినా కానీ డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయన్నమాట, ఇది ఎక్కడ తీసుకున్నారు, దీని లింక్ ఇవ్వండి అనేసి. సో దీంట్లో వచ్చేసి ఇలా మధ్యలో బ్లూ స్టోన్ రావడం వల్ల ఏంటంటే చాలా మంచిగా ఎలివేటెడ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది బ్రేస్లెట్. బ్రేస్లెట్స్ వచ్చేసి ఇప్పుడు అసలు ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి కదా. సో బ్రేస్లెట్ ఉంటే మంచిది. ఎప్పుడైనా కానీ మనం మెళ్ళో నల్లపూసలు కాకుండా వేరేది ఏదైనా వేసుకున్నాం అనుకోండి, బ్రేస్లెట్ వేసుకొని వెళ్ళొచ్చు మనం నల్లపూసల్ని. సో అలా కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకొక ట్రెండీ ఐటమ్, ఇది ఇక్కడ అండి. మీరు చాలాసార్లు చూసుంటారు, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు చూసుంటారు. నాకైతే ఇంకా ఎప్పుడు తీసుకోవాలా అనుకున్నా, మొన్న అలా బ్రౌజ్ చేస్తుంటే కనిపించింది, చాలా బాగుంది, సరే ట్రెండ్లో ఉంది కదా అనేసి తెప్పించేసాను అనమాట. దీంట్లో రెండు రకాలు ఉంటాయి చూసుకోండి. కొన్నిటికి వచ్చేసి కడ ఉంటుంది కానీ స్టోన్స్ ఉండవు, బట్ దీనికి వచ్చేసి మొత్తం స్టోన్స్ కూడా ఉన్నాయి చుట్టూ. సో అలా చూసి తీసుకోండి. ఎనీవే నేను లింక్స్ ఇస్తాను అనుకోండి. ఇట్లా సింపుల్గా ఓపెన్ చేసేసుకోవడం, పెట్టేసుకోవడం, అంతే సింపుల్. సో ఎక్కువగా ఏంటంటే ఇది లెఫ్ట్ హ్యాండ్కి మనం వాచ్ పెట్టుకుంటాం కదా, ఈ మధ్య కాలంలో ఇలా వేస్తున్నారనమాట. యాక్చువల్గా ఇది ఓల్డ్ స్టైల్. ఓల్డ్ స్టైల్లో మమ్మీ వాళ్ళు ఒక చేతికి వాచ్ పెట్టుకొని ఒక చేతికి గాజు వేసుకునేవాళ్ళు. అదే ట్రెండ్ ఇప్పుడు కొత్తగా ఎలా వస్తుందంటే ఇలా గాజులాగా కాకుండా ఇలా కడ అనమాట, కడ ప్లస్ వాచ్. అసలు జీన్స్ మీద టీషర్ట్ వేసుకొని ఇది వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో చాలా బాగా నచ్చింది నాకు, వెరీ నైస్ కదా. ఇదైతే నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండే, ఫైనల్గా దొరికేసింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 349. ఇంకొక ఐటమ్ కూడా ఉంది, అది కూడా ఫుల్ ట్రెండ్ది ఈ మధ్య కాలంలో. ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి బాగా ట్రెండ్లో ఉన్నాయన్నమాట, కొరియన్ స్టైల్. ఇది ఇంకా నాకు చూడగానే భలే నచ్చింది. దీంట్లోనే నేను ఏ కలర్ అయితే బాగుంటుందా అని చూస్తూ ఉన్నా అనమాట. అండ్ తర్వాత ఇది కనిపించింది, ఇది వచ్చేసి దేని మీదకైనా బాగుంటుంది, ఇంకా లేస్ది దేని మీదకైనా బాగుంటుంది. పేస్టల్ షేడ్ కాబట్టి సూపర్ క్లాసీగా కూడా ఉంటుంది. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఇలా వచ్చింది. ఇట్లా పిల్లలకైనా బాగుంటుంది, మనకైనా కానీ మనం ఫ్రాక్స్ లాంటివి వేసుకున్నప్పుడు అట్లా బాగుంటుంది అనమాట, మంచి లుక్ వస్తుంది. సో ఆల్రెడీ మనం ఏం చేయాలంటే ఇలా హాఫ్ తీసేసుకొని పిన్స్ కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్ కానీ పెట్టేసుకోవాలన్నమాట, హాఫ్ పోనీ, తర్వాత ఇది వేసేసుకోవాలి. సో 199, దిస్ ఇస్ టూ గుడ్. నాకైతే అసలు ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలా అనేసి ఉంది.
జస్ట్ ఇంకా ఒక్కసారి మీతో షేర్ చేసుకున్న తర్వాత పెట్టుకుందాము అనేసి ఆగా అనమాట. చాలా బాగుంది క్వాలిటీ, 199. సో ఇప్పుడు నేను మీకు ప్రైసెస్ చెప్పాను కదా, మీరు లింక్స్ ద్వారా వెళ్ళి చూస్తే మీరు కొంచెం ఒక 10-20 రూపీస్ అటు ఇటు ఉండొచ్చు, అది చూసుకోండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ ఇంకా అమెజాన్లో వచ్చేసి ఇప్పుడు సేల్ నడుస్తుంది 10th వరకు, తప్పకుండా వెళ్ళి ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి, అప్పుడు మీకు మంచి డిస్కౌంట్స్ వస్తాయన్నమాట. ఓకే అండి, ఇది ఈసారి అమెజాన్ హాల్. ఇంకా వస్తున్నాయి ప్రోడక్ట్స్, వస్తున్నాయి. ఇంకా కాటన్ శారీస్ వస్తాయి. అండ్ ప్లాజోస్ అడిగారు మీరు, ప్లాజోస్ చూపించడక్క అనేసి లాస్ట్ టైం నేను ఒకటి వేసుకుంటే అలాంటివి ఇంకొక 4 తెప్పిస్తున్నా అనమాట, ఆ సజెషన్స్ కూడా ఇస్తాను. సో ఇలా మంచి మంచి అమెజాన్ హాల్స్ వస్తూ ఉంటాయి, ప్లస్ ఎవ్రీడే మార్నింగ్ 9 o'clockకి బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మళ్ళీ రేపు కలుద్దాం. టేక్ కేర్, బాయ్.